గడగడలాడించిన ఈ కోవిడ్ ని ఇప్పటి వరకైతే వైద్యుల సపోర్ట్ తో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన సమర్థవంతమైన పరిపాలనతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ డెత్స్ ని తగ్గిస్తూ అలాగే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఆర్థిక భారంగాని అప్పుల పాలు కాకుండా చూసుకుంటూ వచ్చారు కానీ ఈ రోజు వాక్సిన్ వస్తుంది వచ్చేసింది అని చెప్పి మరి న్యూస్ వచ్చినప్పటి నుంచి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఈ రోజు స్టేట్ వైడ్ గా కోవిడ్ 19 ది డ్రై రన్ జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు పుత్తూరు సిహెచ్సి హాస్పిటల్ లో నేను రావడం జరిగింది సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ వినోద్ కుమార్ గారి నేతృత్వంలో 9 మంది వైద్య సిబ్బందితో ఒక కమిటీని వేసి మరి ఈ కోవిడ్ వల్ల వచ్చే కొత్త కొత్త మార్పులు గాని లేదా తీసుకోవాల్సిన వాటిని డిస్కస్ చేయడానికి మరి ఆ కమిటీ అంతా కూడా చూస్తుంది జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వీరు మరి ఈ డ్రై రన్ లో తలెత్తిన అన్ని విషయాల మీద కూడా చర్చించడం జరగబోతోంది అండ్ శుభవార్త ఏంటంటే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే మరి ప్రతి మనిషికి 2 డోసులు వేయాలి కాబట్టి 10 కోట్ల వాక్సిన్ డోసులని మరి ప్రజల కోసం తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు దీంట్లో మొదటగా వైద్య సిబ్బందిని మనం కాపాడుకోవాలి కాబట్టి ఎందుకంటే వాళ్ళు బాగుంటే మనందర్నీ కాపాడతారు కాబట్టి ఫస్ట్ దాదాపుగా 3.7 లక్షస్ ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బంది వారికి మెసేజ్లు వస్తాయి ఏ ప్లేస్ లో ఏ టైం లో ఏ డేట్ లో మీరు వెళ్లి వాక్సిన్ వేసుకోవాలి మళ్ళీ 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాలని సో ఇప్పుడు మనకు చూపించారు వాక్సిన్ వేసుకోవడానికి ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి తర్వాత వాళ్ళకి ఎలా మెసేజ్ వస్తుంది తర్వాత వాక్సిన్ వేసుకున్నాక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ హాల్ లో కూర్చున్న తర్వాత ఏదైనా రియాక్షన్ వస్తే సంబంధిత సిహెచ్సి హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ లోనే ట్రీట్మెంట్ చేయడానికి చూస్తారు అంతకన్నా సీరియస్ అయితే వాళ్ళని మెయిన్ హాస్పిటల్స్ కి మరి ఏ విధంగా షిఫ్ట్ చేయాలి 108 ద్వారా అనేది కూడా వాళ్ళు ఇప్పుడే అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మెడికల్ వాళ్ళ తర్వాత పోలీసులు గాని పారిశుద్ధ కార్మికులు గాని ఇలా ఫ్రంట్ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాక్సిన్స్ వేయాలి అలాగే 50 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా మరి వాక్సిన్ వేసి వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి ఎందుకంటే యంగ్స్టర్స్ లో ఎలాగూ వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ముందు 50 ఏళ్ల పైన ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ కూడా వీళ్ళతో పాటు వేయాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈరోజు ఈ టీము మరి అన్ని రకాలుగా ఈ కోవిడ్ హాస్పిటల్స్ లో గాని ఈ పిహెచ్సిలు సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ లో ఎవరైతే నమోదు చేసుకుంటున్నారో అక్కడున్న ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేసి ఈ వ్యాక్సిన్ వేసే లోపల ఈ డ్రై రన్ ద్వారా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు సో అందరికీ మంచి రోజులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా వ్యాక్సిన్ వేస్తారు సో ధైర్యంగా ఉండండి అని అందరినీ కోరుకుంటున్నాను